9 minus 2 is equal to D. D అంటే ఏంటి? దవళ ఏంటుంది? వాడు నన్ను చంపేస్తారని ఇండైరెక్ట్గా బెదిరిస్తున్నట్టున్నాడు. చచ అదేం అయి ఉండదు దవళ. నువ్వు అనవసరంగా ఏదేదో ఊహించుకోకు. ఆహా, ఊహ కాదు అఖిల, నిజం. అమ్మ నాన్న పోయారన్న బాధ ఒకవైపు ఉంటే అనుక్షణం భయం మరోవైపు. నిజంగా ముళ్ళ మీద నడుస్తున్నట్టుంది తెలుసా? ఏమిటి నాకు ఈ సమస్యలు? అదే నాకు బాధగా ఉంది దవళ. జైతిని చంపిందెవరు, అదెలా జరిగిందో కూడా మనకి తెలీదు. కాని మాలో ఎవరికి రాని బెదిరింపులు నీకే ఎందుకొస్తున్నాయి? ఎందుకొస్తున్నాయో తర్వాత విషయం. అసలు ఇదంతా చేస్తున్నదెవరు? ఒక్కసారి నాకు తెలిస్తే చాలు, ఒకేసారి చనిపోతానన్నా భయపడను. ఇలా క్షణానికొక్క మరణం భరించలేకపోతున్నాను. బాధపడకు దవళ, ప్లీజ్. కొన్ని రోజులు మీ అంకుల్ వాళ్లతో ఊరికెళ్లడమే మంచిదనిపిస్తుంది. ప్లేస్ మారటం వల్ల నీ మనసు కుదుట పడుతుంది. రాదవల, రామ్మా. నువ్వేం ఫికర్ కా, నేను చూసుకుంటా. అలాగే అలాగే అలాగే. పైసలు లేకుండా ఎక్కడికి పోయినావు? పారిపోయినావా? అబ్బే, నేనెక్కడికి వెళ్తాను? అదే పని మీద హైదరాబాద్ వెళ్ళాను. రాదవళ, రాస్వీటి, నువ్వు చాలా రోజుల తర్వాత వచ్చావు కదా. అప్పటికీ ఇప్పటికీ ఏమైనా మార్పులు కనిపిస్తున్నాయా? లేకేమా అంటీ, అప్పటికన్నా ఇప్పుడు చాలా బాగుంది. ఏదో ఉన్నదానిలో నాకు తోచినట్టుగా సర్దాను. నీకెలా కంఫర్టబుల్గా ఉంటే అలా మార్చుకో. దవళ, బిజినెస్ కదమ్మా. అటు రాజకీయ నాయకులతో, ఇటు పోలీసులతో, ఇదిగో ఇటువంటి మనుషులతో రిలేషన్స్ ఉండక తప్పదు. అందర్నీ మెప్పిస్తూ రావాలి, లేకపోతే బిజినెస్ లాగటం కష్టం. రా, నీ రూమ్ చూపిస్తాను. ఇదే నీ రూమ్ దవళ. స్వీటీ, రా, నీ రూమ్ చూపిస్తాను. నేను అక్క రూమ్లోనే ఉంటాను. నీ ఇష్టం స్వీటీ. దవళ, మీరిద్దరూ ఫ్రెష్ అయ్యండి, నేను వెళ్ళి లంచ్ రెడీ చేస్తాను. అక్క, ఏమైంది? ఏం లేదు, నువ్వు వెళ్ళి స్నానం చేసిరా. నువ్వు వెళ్ళి చేసిరా. అబ్బా, వెళ్ళవే. ప్లీజ్ స్వీటీ, నువ్వు వెళ్ళు. సరే. స్వీటీ, ఈ డైరీలు ఎవరివి? డాడీవి.
ఊరు మారితే ఊరుకుంటాననుకున్నావా? ఊపిరి తీస్తా నీ మృత్యువు. ఈ విషయం అఖిలకి ఫోన్ చేసి చెప్పాలి. ఇదేంటి ఫోన్లో ఆఫ్ చేసింది? అంకులే ఫోన్లో ఆఫ్ చేసుంటారా? దవళా, రేపు ఈవినింగ్ మనం డిన్నర్కి వెళ్తున్నాం. ఎక్కడికి? రెస్టారెంట్కమ్మా. ఎందుకంకుల్? ఏం లేదమ్మా, రేపు మా వెడ్డింగ్ యానివర్సరీ. ఓ, యాక్చువల్గా మేము సెలబ్రేషన్ చేసుకోకూడదనుకున్నాం, బట్ ఇక్కడికొచ్చి 2 రోజులవుతున్నా మిమ్మల్ని బయటికి ఎక్కడికి తీసుకువెళ్ళలేదు. ఇంట్లోనే ఉంటే మీరు డల్గానే ఉంటారు, అందుకే జస్ట్ ఫర్ చేంజ్. నీకేం అభ్యంతరం లేదు కదమ్మా. అడ్వాన్స్ విషెస్ టు బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. జస్ట్ ఎ మినిట్. హలో. హలో అంకుల్, అఖిల్ అని. అఖిల, చెప్పమ్మా. దవళకు ఒకసారి ఫోన్ ఇస్తారా? దవళ? దవళ ఇంట్లో లేదమ్మా. ఎక్కడికి వెళ్ళింది అంకుల్? వాళ్ళ ఆంటీ దవళ కలిసి ఎక్కడికో బయటకు వెళ్ళారు. సరే అంకుల్, వచ్చిన తర్వాత ఫోన్ చేయమని చెప్తారా? షూర్, తప్పకుండా. థ్యాంక్ యూ అంకుల్. బాయ్. ఫోన్ చేసింది అఖిల. మరి అంకుల్ నాకెందుకు ఇవ్వలేదు? ల్యాండ్ లైన్కి కూడా కాల్ డైవర్ట్ ఎందుకు పెట్టారు?